అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే వర్క్ రికార్డ్ పేమెంట్ కాకుండా ఉందో ఆ పేమెంట్ ని డబ్బులు నాలుగు జీబీ ఫంక్షన్ తీసుకోవడానికి వరకు సమాధానం జిల్లా కలెక్టర్ గారికి రికమెండ్ చేయాలని చెప్పారు. దయచేసి ఏంటంటే మరి క్రిమిటోరి అంటే అందరికి సంబంధించింది కాబట్టి ఏంటంటే అందరూ పెద్ద మనసు తీసుకొని ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చేసి మరి పూర్తి చేసుకుంటే అందరు కూడా మరి బాగుంటుందని చెప్పిన ఈ సవంతంగా నేను కోరుతాను. అట్లాగే మిగతా తొమ్మిది వాటిలో మరి నాలుగు దగ్గరగా కంప్లీట్ అవుతున్నాయి. మరి కొద్ది త్వరగా పూర్తి చేసేటువంటి ఒక సందర్భాలలో పరేటు గ్రామాలు ఉన్నాయి. మిగతా ఏంటంటే కొంత జాప్యం జరుగుతుంది, అందరూ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను. మిగతా ఐదు గ్రామాలలో, ఐదు గ్రామాలలో వాస్తవంగా ఏంటంటే చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, డబ్బులు కూడా లేవు, తర్వాత పేమెంట్ కూడా జరగడం లేదు. తర్వాత మండల పరిషత్ ద్వారా గమనించాలి. అట్లాగే ఏంటంటే శాంక్షన్ అయినటువంటి బస్ లో ఎక్కడైతే మీకు ప్లేసెస్ లేకపోతే ఏంటంటే మరి అంతేకాదు దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే దృష్టికి కూడా వచ్చారు. దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉంటే చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని ఆల్టర్నేట్ బస్ లో శాంక్షన్ అయ్యారు. ఎగ్జాంపుల్ లక్ష్మీపూర్ లో ఏంటంటే అది కూడా సర్పంచ్ గారు గమనించేటంటే మనం తొందరగా పూర్తి చేసుకోవాలి. అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి రైతు విద్యలు సర్పంచ్లందరూ కూడా మరి సందర్భంగా అనుకుందని తెలియజేస్తున్నాం. వాస్తవంగా వారు ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా మరి వారు ఎన్నో సందర్భాలు చాలా కోపాన్ని రావాల్సి వచ్చింది. అంటే గొడవ పడాలంటే ఒక సందర్భాలు వచ్చినాయి. అవన్నీ కూడా ఓచుకోలేకండి ఈరోజు మన జిల్లాలో మన ఐదు రైతు విద్యలు దాదాపు 90% కంటే ఎక్కువ పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మీరు సభ నుంచి తీసుకొచ్చేది ఏంటంటే 22 లక్షల వరకు ఉంటే మనకు దాదాపు ఏంటంటే 10 లక్షల వరకు పేమెంట్స్ అయ్యాయి. మిగతా ఏంటంటే దాదాపు గత 2 సంవత్సరాల నుంచి 2 నెలల నుంచి సారీ 2 నెలల నుంచి అది ఏంటంటే మంచి కార్యక్రమాన్ని అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అది గ్రామంలో కాబట్టి ఏంటంటే దయచేసి కొంత గమనించాలి. ఎక్కడైతే గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయో మరి మన ప్రభుత్వం ద్వారా కూడా ఉత్తర్వులు ఉన్నాయి. కొంత మేరకు వర్క్ అయిన దాని ఇష్యూలో డబ్బు తీసుకోవడానికి కూడా మరి ఉంది. కాబట్టి ఏంటంటే దయచేసి అందరూ గమనించాలి. క్లియర్గా డీటెయిల్ ఎస్టిమేట్ చేసి స్థాపన చేస్తాను. అది మంచి అసెట్ మనకు, మంచిగా నీట్గా వర్క్ క్వాలిటీగా వర్క్ చేద్దాం సార్, అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. అట్లాగే డబుల్ బెడ్రూమ్ కూడా మరి లక్ష్మీపూర్ ఏంటంటే మనకు టెండర్ అయింది. లక్ష్మీపూర్లో టెండర్ కాంట్రాక్టర్ ఆయన ముందుకు వచ్చాడు పని చేయడానికి. రీసెంట్ ఏంటంటే మరి తహసీల్దార్ మాట్లాడి నేను అది ల్యాండ్ కూడా అలాంటిది మరి కొత్తగా మిగిలిన దాన్ని డిప్యూ గారు వచ్చారు జైచాపి. జైచాపి ఉన్న శంకర డిప్యూ గారేమో మిమ్మల్ని ఈ కంచాలతో ఇవ్వడం జరిగింది. ఈగాల తర్వాత దిగాను నేను కొత్త మీకు ఫోన్ అయ్యి చేస్తున్నాం మీరు ఏమన్నా అంటే జీపీలు తీసుకోవాలి. మరి మా జీపీలు 5 జీపీలు 10 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మరి మేము ఎక్కడికి పోతే ఎక్కడికి మేము ఎన్ని మేము అప్పు తెచ్చుకో మీరు ఆలోచించే అవసరం లేదా మీకు చేయమంటే చేయండి. చేయాలని ఇక్కడ మా ఇబ్బంది పెట్టుకోరు కలెక్టర్గా ఒక్కొక్క కత్తులు కలెక్టర్ దృష్టి కత్తులు అని మీరు చెబుతున్నారు. కాకపోతే మీరు ఎక్కడికి తెచ్చుకో మీ చిన్న గ్రామ పంచాయతీలు మీరు ఎక్కడికి తెచ్చుకోండి. నేను 5 లక్షల రూపాయలు పెట్టిన చూడండి కన్నా ఒక 5 లక్షల రూపాయలు పెట్టిన దానికి ఎవరికి ఎవరికి బాధ్యత దేనికోసం సర్పంచ్ క్రిస్టియన్ కోసం పెట్టాం. సర్పంచ్ కదా అవుతుంది అభివృద్ధి కరెక్టే కానీ నేను ఎక్కడికి లేదు అది మీరు ఆలోచించే అవసరం ఉంది. ఇప్పుడు ఏ గారు మాట్లాడినట్టు జీపీని తీసుకోవాలి జీపీ బాగా పరిస్థితి లేదు గీతానికి లేదు కరెక్ట్ లేదు అటువంటి మా ఉద్యోగం మాకు ఎట్లా మా పరిస్థితి ఏంటి పని చేయమంటుంది కదా గవర్నమెంట్ జీవో వచ్చింది అంటుంది కదా జీపీని తీసుకోమంటుంది కదా జీపీ లేవు మరి ఎక్కడికి పోదు అని మేము అడుగుతున్నాం. మరి మన 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 పని చేయమని ఎన్ని ఇబ్బంది ఎవరైనా ఇబ్బంది పడకూడదు. అక్కడ ఉంది ఇక్కడ లేదు అక్కడ ఉంది అక్కడ ఉంది వంద ఉన్నాయి అలాగే వంద ఉన్నాయి అన్ని అనుకున్నాయి మాకు ఏ హక్కు లేవు. మరి ఎంత మా పరిస్థితి మీరు ఆలోచించాలి కదా గవర్నమెంట్ గారు ఒక్కరు పంపాలి కదా తీసుకొని
చాలా మంది అడుగుతున్నారు అసలు రావట్లేదు ఎన్ని సంవత్సరాలు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 64 మినీ ఒకటి అందరు అంగన్వాడీ టీచర్ ఇన్ పొజిషన్లో ఉన్నారు వేకెంట్ ఎవరు లేరు పనిచేస్తున్న ఆయన సంఖ్య 58 ఖాళీలు 6 తాటిపల్లి 1 అంతర్గం 1 కన్నాపూరు చెలిగల్టు ధర్మానపం బంజారిపల్లి అంతర్గం 3 మరియు నిర్మాణంలో ఉన్న భవనాలు 2 స్వంత భవనాలు 33 కావలసిన స్థలముల సంఖ్య 30 అనుబంధ పౌష్టిక ఆహారం పొందిన గర్భిణీలు 385 బాలింతలు 472 టీహెచ్ఆర్ పిల్లలు 1925 ప్రీ స్కూల్ పిల్లలు 1071 లాక్డౌన్ నేపథ్యంలో అందరి లబ్ధిదారులకు సరుకులు ఇంటికే ఇవ్వడం జరుగుతుంది మరియు అత్యవసరం ఉన్న గర్భిణీ బాలింతలు లబ్ధిదారులకు హోమ్ విజిట్ వెళ్ళి వాళ్ళకు అవసరమైన సలహాలు సూచనలు ఇంటింటికి అంగన్వాడి పుస్తకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరియు టీసాట్ ప్రోగ్రామ్ ప్రీ స్కూల్ పిల్లల కోసం టీసాట్ నిపుణ ఛానల్లో 11 నుంచి 12 గంటల వరకు ప్రసారం అవుతుంది ఏ ఒక్కరిద్దరు పనిచేస్తారు చాలా మంది అట్లా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి కదా సార్ గర్భిణీ స్త్రీలు బాలింతలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి దాంట్లో ఎవరికి ఏమేమి ఎన్ని రకాల సరుకులు మీరు ఇస్తున్నారు అని చెప్పేసి మాకు ప్రజాప్రతినిధులు మాకైతే గ్రామంలో తెలియాలి కదా ఏమో చెప్పి 6 నెలలు అవుతుంది మేడం 6 నెలలు అవుతుంది ఇప్పటికీ మాకు లిస్ట్ కూడా ఇవ్వలేదు మొత్తం ఇప్పుడు సెంటర్కి ఎన్ని రకాల ఐటమ్స్ వస్తున్నాయి ఏంది ప్రజలకు ఏంది ఏం చేరవేస్తున్నారు అనేది మాకు తెలియదు గతంలో మేము చెప్పాం మేడం మీరు గత 6 నెలలు అవుతుంది మీరు చెప్పి ఒక లిస్ట్ ఇవ్వండి మాకని ఇచ్చిన ఇప్పటికి ఇవ్వలేదు చెప్పారు మీరు బాధ్యులు మేము మా గ్రామంలో ఉన్న ప్రజలకి బాధ్యము రాసుకుంటే ఫిగర్ చూపించి ఫైవ్ ఉంది
పొద్దున పోయి అన్ని విజిట్ చేయొచ్చు కొత్తిమీరు మెంతి ఇవన్నీ ఎవరు అన్ని రెడీ ఉంచుకుంటారని నూట ముప్పై రెండు మందికి కేసీఆర్ టైం అయిపోయింది.
తీసుకునే ముందే ఎంతవరకు ఏ విలేజ్ లలో ఎంత కంప్లీట్ అయింది ఎంత పెండింగ్ ఉంది చేయవలసిన గ్రామాలు ఏమున్నాయి దాదాపు బల్క్ వాటర్ ట్యాంకులు అయితే వేస్ట్ చేస్తారు సార్ అన్న అయిపోయింది అసలు అక్కడ ఇస్తా ఉంటే మరి ఏమన్నా చేంజ్ అయింది అప్పటికిప్పటికీ మేము పోయొచ్చినప్పటికి ప్రతి మండలాధికారి జనరల్వాడి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో జనరల్వాడికి ఆప్షన్లు చేయడం జరుగుతుంది అట్లా ఆప్షన్లు చేయడం వలన సమస్యలు కూడా చాలా పేర్కపోయేటువంటి ప్రమాణం ఉంది దయచేసి మండల అధికారులు ప్రతి మీటింగు కంపల్సరీ వారి యొక్క ప్రగతి నివేదికను రాతపూర్వకంగా అటెండ్ అయ్యి గౌరవ సభ్యుల అడిగిన దానికి జవాబు చెప్పాలని మరి ఒకసారి తెలియజేస్తున్నాం ముందు ముందు ఇలాంటి తప్పుదలు జరగకుండా ఈరోజు రాణి శాఖలు ఏమున్నాయో వారందరికీ ఖచ్చితంగా నోటీసు జారీ చేస్తాం పై అధికారులకు దాన్ని వారి మీద ఆ శాఖ పరంగా మేము తెలియజేసుకోమని నోటీసు పెడతాం దయచేసి ముందు ముందు అట్లాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈనాటి సర్వసభ సమావేశానికి సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాట్లాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం అంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కొరకు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ప్రయత్నం చేయాలనే ఆలోచనతోనే ఈ సర్వసభ సమావేశాలు జరుగుతుంటాయి ఈ సర్వసభ సమావేశంలో లేవనెత్తినటువంటి అంశాలను ఏ విధంగా పరిష్కరించాలో మళ్ళీ వచ్చే జనరల్ బాడీలో అధికారులు చెప్పవలసి ఉంటుంది కానీ దురదృష్టకరంతో ఇంపార్టెంట్ శాఖలు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో విషయం బహిరంగ నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తినే ఏ గ్రామంలో కూడా 100కి 100% ప్రభుత్వం ఆశించిన మేరకు ఇక్కడ జరగడం లేదు ఏ గ్రామంలో కూడా 100కి 100% సక్సెస్ చేయలేకపోయిన అధికారులు వాస్తవంగా ఏ శాఖకు బడ్జెట్ కొరత ఉన్నా కానీ మిషన్ బహిరంగ పత్రం కొరత లేదు అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం ఎంతుందంటే నేను కూడా ఇప్పుడు 3వ జనరల్ బాడీ ఇక్కడ అటెండ్ అయినా పోయిన జనరల్ బాడీలో కూడా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా చెప్పారు వచ్చే సమావేశం పరకన్నా మీరు పూర్తి సమస్యను పరిష్కరించాలి కానీ అధికారులు ఎట్లున్నారంటే ఈ సమావేశాన్ని మనం రాకపోతే మళ్ళీ 3 నెలలు చూసుకున్నాం అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి సమస్య రాకుండా మరి ఈ మండల ప్రజా పరిషత్ ఒక తీర్మానం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అధికారులు రాలేదో చెబితే వచ్చే సమావేశం ఉంటుంది కానీ మన నోటి మాటగా మళ్ళీ సమావేశంలో వస్తారని చెప్పడం ద్వారా మాత్రం ఫలితం ఉండదు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో పూర్తి దుర్వినియోగం జరుగుతున్నాయనే మాత్రం చెప్పక తప్పదు ఈ 2 డిపార్ట్మెంట్ల మీద మనం కూడా సమీక్షించుకోవాలి రాని అధికారుల మీద చర్యకు జిల్లా కలెక్టర్ గారికి మరి మనం నివేదిస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఏమన్నా కూడా తెలియదు మాట్లాడుతున్న అంశాలు ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడకపోవద్దని చెప్పేసి మా ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులతో సమన్వయంతో మనందరం పూర్తి చేసుకోవాలి ఎప్పుడు కొత్త సబ్జెక్టు మన నూతన ముఖ్యంగా మనం ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పేసి గత జనవరిలో కావచ్చు మొత్తం కావచ్చు మన
FCA కేంద్ర ప్రభుత్వం చేయడం వల్లనే మన ఈరోజు సంఘాలను పండించి
వచ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఆ ఎన్నింటి కూడా మన ప్రజలందరూ అవగాహన పెంచుకున్నారు. అంతకుముందు కరోనా లేనప్పుడు ఈ డిపిఓ గారు కూడా నేను మొన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శుద్ధ ఎట్లయితే కనిపిస్తుందో మన ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఎవరైనా విఐపీస్ వస్తే శుద్ధ భోజనం అంటూ మోడ్ల నిండా పోసేవారు. కానీ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఆ బ్లీచింగ్ పౌడర్ అనేది కనిపిస్తలేదు. దయచేసి పంచాయతీ సెక్రటరీలకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి. మా అది మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ ఉంచుకొని తప్పకుండా ఇది చలికాలం తీవ్రత ఎక్కువైతే సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వ్యాధి కూడా ప్రబల అవకాశం ఉంది. కాబట్టి గౌరవ సర్పంచ్ మోడ్లు క్లీన్ చేయడం కావచ్చు, అక్కడ బ్లీచ్ చేయడం కావచ్చు, తప్పకుండా జరగాలి స్ప్రే చేయడం కావచ్చు. అంతకుముందు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా తప్పకుండా చేసేవారు. అప్పుడు పెద్దగా లేదు, కాకపోతే నిరంతర ప్రక్రియ పాల్పడింది. కాబట్టి తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన గ్రామం కోసం, మన కోసం, మన మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం మనం అందరం కూడా ఇళ్ళ అందుబాటులో ఉండాలి. ఇది తప్పకుండా గౌరవ సర్పంచులు చేస్తున్నారు, ఇంకా ముందు కూడా చేసి మన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా విద్య కావచ్చు, ఇంకా అనేక అంశాలు విద్యాపరంగా కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యను అందిస్తూ ఉన్నారు. డిఓ గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఎప్పుడైతే స్కూళ్ళు ఓపెన్ అయితాయో అప్పుడు మొత్తం కూడా స్కూల్లో ఉన్న పిచ్చి మొక్కలు కావచ్చు, చెత్త చెదారం కూడా గ్రామ పంచాయతీ సహకారం కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది ఉపాధ్యాయుల సహకారంతో కూడా అవన్నీ కూడా క్లీన్ చేసి ఒక ఇల్లును ఏదైనా శుభ్రంగా ఉంచుకుంటామో, పాత బల్లాల కుర్చీలు ఫైల్ అన్నీ కూడా తీసేసి సామాగ్రి కూడా మంచిగా కొత్తగా ఏర్పరచుకొని పిల్లలు రాగానే నేను ఈ స్కూల్కు రావాలనే విధంగా ఉండాలని గత 5 నెలల క్రితమే డిఓ గారు ఎంఈఓ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా పరిషత్లో. అదేవిధంగా మనకున్న ఇక్కడ ఎంఈఓ గారు అర్బన్ రూరల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. తప్పకుండా ఇటు ప్రత్యేకంగా పరిశుభ్రతపై శానిటేషన్పై కూడా మీరు దృష్టి పెడుతూ ప్రతి విద్యార్థి ఆన్లైన్ క్లాస్ వింటున్నా వాళ్ళకి ఎంత మేరకు అర్థమవుతుంది అనేదే మనకు కావాల్సింది. కాబట్టి తప్పకుండా పర్యవేక్షించండి. అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా ఇంటిమేషన్ ఇస్తూ మీరందరూ కూడా మీకు వీలు కాకపోతే 2 మండలాలు ఉంటే సర్పంచ్కి ఇంటిమేషన్ వేయండి. కనీసం పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా ఏ విధంగా జరుగుతుందో క్లాసులను పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. విద్యలో కూడా మనం ముందంజలో ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అంటే ప్రకృతి వైపరీత్యాల మనం ఏం చేయలేము. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఆరోగ్యం కన్నా మించిన సంపద లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సలహాల సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరం ఈ విధంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మీరు కొనసాగిస్తూ మంచి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులను కోరుతూ, ఇంకా అదేవిధంగా ఏపీఎం గారు చాలా యాక్టివ్ ఉన్నారు మన మండలంలో. నేను ఏదైనా ఒక యూనిట్ పెడతాను మేడం, మన గౌరవ సర్పంచులు అందరం కూడా ఎంపీటీసీలు సహకరిస్తే ఒక మహిళా సంఘ వాళ్ళను ముందుకొస్తే నేను ఆ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, చిన్న సంఘాలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ యూనిట్స్ని ప్రారంభిస్తాం మేడం. ఎవరైతే మనకు సహకారం, మీ సహకారం, మీ ప్రజాప్రతినిధుల సహకారం, మీ ఎమ్మెల్యే సహకారం అందరిది ఉన్నట్లయితే నేను ఇంకా కూడా మీ అందరి బలంతో ముందుకెళ్ళగలుగుతానని చెప్పాను. తప్పకుండా ప్రజాప్రతినిధులు కూడా మన ఏపీఎం గారిని ఒక మండలంలో చేసి చూద్దాం. మన దగ్గర కూడా మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక మహిళా సంఘానికి ఒక డబ్బు ఇప్పినట్టయితే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి బాగుంటుంది. జిల్లాల్లోనే రూరల్ మండలంలో పాలన అమలు బాగా చేస్తుందని ఒక ఆదర్శంగా నింపాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా సర్పంచులకు గ్రామపాలన ప్రణాళిక ద్వారా డబ్బులు వస్తున్నాయి. సోక్పిట్లు ఇంకుడు గుంతల విషయంలో మన మండలే కాదు అసలు మొత్తం జిల్లా కూడా కొంచెం ఇంకుడు గుంతల విషయంలో వెనుకబడి ఉంది. మీరు కొంచెం ఏపీఎం గారు మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే వీళ్ళకు మీరు సహకరించాలి. ఇంకుడు గుంతలకు ప్రతి విలేజ్లో మీ మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఇంకుడు గుంతలు అంటే మీరు డబ్బులు ఇచ్చినట్టయితే మళ్ళీ మీకు రియంబర్స్ అవుతూ ఉండేవి. కాబట్టి అది కొంచెం వేగంగా జరిగే విధంగా చూసుకోవాలి. సర్పంచులు కూడా ఏపీఎం గారిని సంప్రదిస్తే మనకి ఇంకుడు గుంతలు త్వరగా అయ్యే విధంగా పూర్తయ్యే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మలేరియా, టైఫాయిడ్, ఈగల దోమలు అనేవి ఈ ఇంకుడు గుంతలు కట్టుకున్నట్టయితే మనం ఆరోగ్యం, మనకు డ్రైనేజ్ కూడా అవసరం లేదు. ఆరోగ్యంగా మనం ఉంటాం కాబట్టి ముఖ్యంగా
పల్లె ప్రగతిలో ఒక అంశంగా చేర్చడం జరిగింది. దానికి మీరు పూర్తిగా ఇటు ప్రజాప్రతినిధులకు సహకరించాలి. అవసరమైతే ఎంపీపీ ఎప్పటిలో గారి ఆధ్వర్యంలో మా గౌరవ సర్పంచ్లతో ఒకసారి మీటింగ్ పెట్టుకొని మీ గ్రామ స్థాయిలో వీవోలుగా చేయనైతే ఉంటారో వాళ్ళందరినీ ఒకసారి రమ్మని మీ సహాయ సహకారాలు అందిస్తే రూరల్ మండలాన్ని స్వచ్ఛతలో ముందుంచే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా అనేక అంశాలు కూడా ఉన్నాయి. సర్పంచులు సెక్రటరీల ద్వారా మనం మన గ్రామంలో ఇదివరకు మొక్కలు పెట్టినాం, మళ్ళా నెక్స్ట్ అర్థవారం కూడా మనం ప్లాన్ చేయాలని డిమాండ్ సర్వే కూడా పంపించమని అడుగుతాను. ఎప్పుడో గారు సూచనలు ఇవ్వాలి. ప్రతి సెక్రటరీ ప్రతి సర్పంచ్ తో కలిసి ఆ గ్రామానికి ఏ మొక్కలు కావాలి, అరణ్య ప్లాంటేషన్ కి ఏ మొక్కలు కావాలి రిప్లేస్ చేయడానికి ఆ విధంగా డిమాండ్ సర్వే ఉండాలి. తప్ప ఏ మొక్కలు ఇచ్చినామా ఇది చూపించుకోవడానికి సర్వే చూపించుకోవడానికి మొక్కలు పెట్టడం అనే విధంగా కూడా నర్సరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ అంగన్వాడీల విషయాన్ని నేను జిల్లా అధికారి నరేష్ గారితో తప్పకుండా త్వరలోనే మా స్టార్టింగ్ కమిటీ సమావేశాలున్నాయి తప్పకుండా అడగడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇటు ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అవి అయిపోయినాయి ఇవ్వకుండా అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఏవైతే అధికారులు ఉన్నారో అవి తప్పకుండా పర్యవేక్షించాలి. ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి. కానీ ఏదో నేను ఇన్ని పారామీటర్ ఇచ్చిన ఇన్ని గుడ్లు ఇచ్చిన అనే విధంగా నేను రాసుకోవడానికి కాదు. అక్కడ ఉన్న బాలింతలు ఒక్కరికి ఇస్తే మనకు ఇద్దరికి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకొని మీరు జాగ్రత్త వహించాలని చెప్పేసి తెలియజేస్తూ విద్యుత్ శాఖ వారైతే గతంలో చీకట్లో ఉన్న సమైక్యాంధ్ర విషయం ఇప్పుడు వెలుతురులతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాం. ఎక్కడైతే పల్లె ప్రాంతంలో ఎక్కడైతే సర్పంచులు ఎంపీటీసీలు కోరినట్లుగా మీరు ఎక్కడైతే బోర్డ్స్ కావచ్చు లూజ్ వైర్స్ కావచ్చు ఇంకేమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెంటనే సత్వరమే వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను కూడా దీన్ని తక్షణమే అమలు చేయాలి. మీరు అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. తప్పకుండా కరోనా వచ్చినా కూడా ఇక్కడ ఎంపీటీసీలు సర్పంచులు మేమందరం వచ్చినాం. అధికారులు కూడా మీకంటే ఎక్కువ ఇంకా మాకు తెలియదు మీరు వైద్య వృత్తిలో ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ గారు కావచ్చు ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మన గౌరవ ఎమ్మెల్యే గారు నేనే కానీ రూరల్ మండల జడ్పీసీగా అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా నిరంతరం కూడా అందుబాటులో ఉంటాను. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి మనమే ఇస్తున్నాం, పెన్షన్లు మనమే ఇస్తున్నాం, మనకు నిధులు లేవని కాదు 2000 ఎవరిస్తున్నారు గ్రామంలో అంటే మా సర్పంచ్ సర్పంచ్ మన ఎమ్మెల్యే ఒక జడ్పీసీ ఒక ఎంపీపీ ఒక పిఎస్సీ చైర్మన్ మన అందరి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనంటే నిధులు లేవని అధైర్యపడద్దు. మనకు ఉన్న నిధులను మనం పూర్తిగా సాధన చేస్తే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ప్రజలకు అందజేసే విధంగా మనం అందరం కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నా వంతుగా కూడా తప్పకుండా రూరల్ మండలంలో ఒక ఆదర్శ మండలం తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇదొక మండల సర్వసభ్య సమావేశం అనే సమస్యలకు పరిష్కార వేదికగా ఉండాలి. కానీ ఇది ఆబ్సెంట్ల వేదిక అనిపిస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ జనరల్ బాడీ ఉండదని చెప్పేసి ఎంపీడీఓ గారికి ఆదేశాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ కూడా ఎంపీపీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను.